ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8వ తేదీ వరకు దేవాలయాలు అన్ని బంద్ చేయాలని ఇచ్చిన ఆదేశంతో తెలంగాణలో ఇప్పటివరకు ఆలయాలు అన్ని బంద్ చేసిన సంగతి తెలిసిందే. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో తెలంగాణకే తలవానికమైన ఎడపాయల వనదుర్గమాత ఆలయం ఈ రోజు ఉదయం నుండి తెరుచుకుంది. భక్తుల దర్శనం కోసం ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు ఖచ్చితంగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని, ఎలాంటి వంట వార్పు వంటివి చేయకూడదని అన్నారు. ఆలయంలో పూజలు నిర్వహించడం జరగదని, భక్తుల దర్శనార్థం కోసమే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాలు తెరవడం జరిగిందని భక్తులు గమనించాలని కోరారు. భక్తుల దర్శనార్థం కోసం భౌతిక దూరం పాటించడానికి ఆలయ ప్రాంగణంలో గుర్తులను ఏర్పాటు చేశామని, అలాగే శానిటైజర్ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ఇది గత 3 నెలల క్రితమే మన ప్రధానమంత్రి ఆదేశాల మేరకు మరియు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఊళ్ళన్నీ 2020 నాడు అన్ని మూసివేయబడినవి. కరోనా వ్యాధి దేశమంతా వ్యాపిస్తుంది కాబట్టి గుళ్ళుగిట మూసేయమని చెప్పారు కాబట్టి ఆ రోజు 3 నెలల్లో మొత్తం గుళ్ళన్నీ మూసేశాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏ తెరవలేము. ఈ రోజు అనగా 8/6/2020 గురు తెరువమని చెప్పేసి మళ్ళా ప్రధానమంత్రి ఆదేశాలు మరియు ముఖ్యమంత్రి గారి కోరిక ఉత్తర్వుల ప్రకారం మా ఎండోమెంట్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం కూడా ఈరోజు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము గుళ్ళన్ని ఓపెన్ చేశాము. పొద్దున మా పూజారులందరూ వచ్చి అమ్మవారు అభిషేకం చేసి భక్తులకు ఈరోజు స్వాగతం ఇస్తున్నాము. ఏంటంటే మా భక్తుల గిట తెలియవలసినది ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ వచ్చే భక్తుల గిట తప్పనిసరిగా మాస్క్ ధరించి దేవస్థానానికి రావాలను. చిన్నపిల్లలను ఏజ్డైన పెద్దవాళ్ళని కూడా తీసుకొని రాకూడదు. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి ఇక్కడ మా గుడి ఆవరణలో మేము శానిటైజర్ ఏర్పాటు చేశాము. అంతేకాకుండా లోనికి వచ్చిన తర్వాత గిట మేము గ్రౌండ్ అవుట్ బాల్స్ గీసాము. భౌతిక దూరం పాటించాలి. మరియు ఇక్కడ వచ్చి పంతుల దగ్గర అది ఇది అని అనకుండా ఓన్లీ అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళందరూ తన కుటీరాలకు వెళ్ళాలని, అంతేకాకుండా మా దేవస్థానం దగ్గర సత్రాలు కానీ ఇతర వంట వార్పులు కానీ ఏవి చేయకూడదు. ఇవన్నీ నిషేధించబడినవి మా ఆదేశాలు. మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మేము అన్ని రూల్స్ అన్ని పాటిస్తున్నాము. ఇక్కడ వచ్చిన భక్తులకు ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది. మిగతా ఏ అర్చనలు కానీ కుంకుమార్చనలు కానీ వడిబియ్యాలు పూజలు కానీ అన్ని ఆర్థిక సేవలు అన్నీ బంద్ ఉంటాయి. కావున భక్తులందరూ గమనించి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ వచ్చే వాళ్ళ గిట అమ్మవారిని మొక్కే వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించి డిస్టెన్స్ పాటించి అమ్మవారు మొక్కి వెళ్ళగలరని మీ ద్వారా మీకు తెలుస్తుంది. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం నాగజాలపల్లి మండలం బాబాలపేట ఈ లాక్డౌన్ సందర్భంగా 2022 మొదలుకొని ఇంచుమించుగా 80 రోజుల లాక్డౌన్లో అమ్మవారు ఆలయాలు అన్ని కూడా మూసివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారమే ఈరోజు అమ్మవారి గుడి అన్ని దేవాలయాలు కూడా తెచ్చుకొని అమ్మవారి యొక్క ప్రాతకాలం నుండి అభిషేకము అలంకరణ నిత్య నివేదన వచ్చిన భక్తులకు దర్శనం మాత్రమే ఇచ్చుకుంటూ భౌతిక దూరం పాటించుకుంటూ మా యొక్క కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరియు మా ఈవో గారు చెప్పిన ప్రకారం మేము కూడా అందరినీ మాస్క్ ధరించి శానిటైజ్ చేయించుకుంటూ భౌతిక దూరం పాటించుకుంటూ అమ్మవారి దర్శనం మాత్రమే చేయించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారు దర్శించుకొని పోగలరని మా యొక్క ప్రార్థన. అమ్మవారు దుర్గా భవాని మాతాకి ఇప్పుడు లోపల టెంపుల్కి అలవ చేసే ముందు శానిటైజర్ చేస్తారు, చెకింగ్ చేస్తారు, ఫస్ట్ ఉందా లేదా కోవిడ్ అని చెప్పి లోపల బాగానే చేస్తారు. కాకపోతే ఏంటంటే పూజ అర్చన చేయట్లేదు. అంతా బాగానే ఉంది, సౌకర్యం అంతా బాగానే ఉంది. ఇబ్బంది ఫీల్ అవుతుంది వాళ్ళు? ఇబ్బంది అంటే అర్చన అట్లాంటివి ఏం లేవు, దానివల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అంటే ఎన్ని ఉంటారు? ఇలా అంటే ఫస్ట్ నా అంటే బాగానే ఉంది సౌకర్యం, కానీ ఒకటి ఏంటంటే అర్చన అన్ని పూజలు ఏం లేవు, కొంచెం దానివల్ల ఇబ్బంది ఉంది. మీ పేరు? పేరు? నా పేరు మహేష్. దానివల్ల మేము చాలా గుళ్ళో టెంపుల్స్ అన్ని మేము మిస్ అయ్యాము. ఈ రోజు లాక్డౌన్ ఓపెన్ అయిన వల్ల వచ్చాము. బట్ ఏంటంటే కొంచెం గుళ్ళు అంత పబ్లిక్ ఉండి అంతా బాగుంటే బాగుంటుంది, లోపల అంతా బాగానే ఉంది, సోషల్ డిస్టెన్స్ శానిటైజరు అన్ని బాగానే ఉంది, కానీ టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకు కొంచెం కేసీఆర్ వల్ల కూడా మనం ఆయన చెప్పిన విధంగా కూడా మనం నడుచుకోవాలి కదా. బట్ అంతా బాగానే ఉంది, కానీ తొందరగా కోవిడ్ కరోనా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అమ్మవారి దయ వల్ల పోవాలని. అది ఏం లేవండి, చెప్పండి. పూజల హారతలు ఏం లేవు, అర్చన కూడా ఏం లేదు. ఎందుకంటే అమ్మవారి దర్శనం కోసం మేము ఇంత దూరం వచ్చాము. దర్శనం అయితే బాగానే ఉంది. మీ పేరు? నా పేరు రేఖ. ఎక్కడి నుంచి వచ్చారు? నాగోల్ నుంచి వచ్చి.